ఏం లేదండి కాదండి మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చామని చెప్పన్నారు మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు మరి ఆయన గట్టిక మా కాడ కట్టించుకోవడం మాకు రెంట్ కట్టుకోవడం కనుక డబ్బులు లేవు మేము ఇల్లు కట్టుకోవాలంటే ఎలా కట్టుకుంటాం మాకు నా భర్త చచ్చిపోయాడు నా భర్త చచ్చిపోతే మాకు నెల నెల పెన్షన్ వస్తుంది మా ఆయన చచ్చిపోయినప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కార్డు ఇచ్చారు భర్త చచ్చిపోయిన వాళ్ళకి వీళ్ళకి తెలుగుదేశం సభ్యత్వం కార్డులో డబ్బులు వస్తాయి అన్నారు మా ఆయన చచ్చిపోతే రూపాయి రాలా మాకు ఉండడానికి ఇల్లు లేదు నాకు ముగ్గురు ప్రజలందరికి ఇల్లు అందిస్తున్నామని పార్టీ నాయకులు చెప్తున్నారు మేడం మరి మీకు రాలేదు ఇల్లు గాని ఇల్లు పట్టం గాని పట్టా గాని ఇల్లు వచ్చిందండి కట్టించుకోమంట వచ్చింది ఏడుగురులో మాకు ఇల్లు వచ్చింది కట్టించుకోమంట మేము ఆయన తెచ్చి కట్టించుకోవాలా మా కాడ డబ్బులు ఉండాలి మా స్తోమత ఉండాలిగా మాకు తినడానికే లేదు మా క్యాన్ నుంచి వచ్చింది మా పిల్లలకు చదువుకే డబ్బులు ఇప్పుడు 45 సంవత్సరాలలోకి డబ్బులు వేసాడండి వాళ్ళన్న ముసలాళ్ళ మొత్తకోళ్ళ వాళ్ళు పనులు చేసుకోలేరా ఎందుకు వేశారు 45 సంవత్సరాలలోకి ఇప్పుడు పిల్లలకి నెలకి 15000 సంవత్సరానికి 15000 వేస్తాం అన్నారు వేశారు రెండు ఇప్పుడు రెండు సంవత్సరాలు వేశారు మూడో సంవత్సరం వేయలేదు ఎందుకు నెల నెల కాలిషి సంవత్సరం కాలిషి పెట్టొచ్చుగా పిల్లలకి అవసరమా ఇప్పుడు రెండు సంవత్సరాలు వేసి మళ్ళీ ఇప్పుడు అయిపోతే ఏమనుకుంటారు ఎందుకు ఎలా ఏందంటారు అవన్నీ అవసరమా మీరు చెప్పండి మీలాంటి మహిళలకు ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్థిక సహాయం అంటే ఏం చేస్తున్నారా ప్రభుత్వం మాకైతే ఏమీ రాలేదండి ప్రభుత్వం నుంచి మాకేం సహాయం రాలేదు మాకుంటే కష్టపడి తింటే తింటాం లేదు నాకు భర్త లేడు నా భర్త చచ్చిపోతే డబ్బులు ఇస్తున్నారు రూపాయి ఇవ్వలేదు ప్రభుత్వం ద్వారా నుంచి నాకు రూపాయి అయితే రాలేదు స్థానిక ఎమ్మెల్యే కానీ ఏం పట్టించుకోవట్లేదా మేడం మీ అంటే మీ సమస్యలు ఇవన్నీ మాకెవరు అందజేయలేదండి నెల నెల మాత్రం ఫెన్షన్ వచ్చింది అది ఎప్పటి నుంచో ఫెన్షన్ వస్తుంది మా ఆయన చేసిన 2500 అండి నా భర్త చనిపోయాడు నా భర్త చనిపోతే డబ్బులు వస్తాయి అన్నారు రూపాయి కూడా రాలా నా పిల్లోడు నేను మాకు నాకు ఆల్రెడీ ముగ్గురు పిల్లలు అయితే ఇద్దరు చనిపోయారు నాకు ఇద్దరు చనిపోయినప్పుడు కూడా నాకు ఏ సహాయం అందలేదు నేనేం అనుకోలేదు నా భర్త చనిపోతే డబ్బులు వస్తాయి అంటే నేను ఏదో ఒక షాప్ పెట్టుకోవచ్చు అనుకున్నాను నాకైతే ఏ సహాయం జరగలేదు గవర్నమెంట్ నుంచి మీలాంటి వారికి ఆర్థిక సహాయం చేస్తే ఒక చిన్న వ్యాపారం అయితే పెట్టుకొని చేసుకుంటారు కదా మేడం మరి అటువంటిది ఏ రాజకీయ నాయకుడు కూడా మీరు ప్రశ్న అంటే మిమ్మల్ని అసలు పట్టించుకోలేదంటారా నాకు ఎవరు పట్టించుకోలేదు ఎవరు చేయలేదండి ఆమె చాలా చోట తిరిగితే అన్నారు మీ భర్త చనిపోయారుగా ఏం లేదన్నారు అంటే మట్టి ఖర్చులు డబ్బులు ఇస్తా ఉన్నారు నేను మున్సిపాలిటీలో అప్లై చేశా అవి కూడా రాలేదండి ఉద్యోగాలు ఏమైనా వచ్చాయండి రెండున్నరేళ్ళ యువతకి ఏమైనా నేను నాకైతే చదువు లేదండి నేను ఏదన్నా కూలీ పనికి వెళ్ళి తెచ్చుకొని తింటామేనండి నా పిల్లోడు గాని నేను గాని అంతేనండి కరోనా సమయంలో మరి మీకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా ఆ టైంలో ఏమైనా ఆర్థిక సహాయం చేశారా అంటే ఒక ఎమ్మెల్యే గాని లేదా స్థానిక సర్పంచ్లు గాని వీళ్ళు మాకు ఎవ్వరు చేయలేదండి అప్పుడు కూడా మేము మూడు నెలలు పస్తున్నాం తిన్నామో తినలేదో మాకు తెలుసండి మాకు ఎవ్వరు తెచ్చిపెట్టేవాళ్ళు లేరండి నేను నా పిల్లోడనండి రెంట్ కట్టుకోవాలా రెంట్ కూడా ఆగలేదండి మాకు రెంట్ ఓనర్స్ మేము బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి అంటే మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు సహాయం కోరుకోవాలనుకున్నారు ఏం లేదండి నాకు నా భర్త లేదండి నాకు ఒక్కడే పిల్లాడు నాకు ఇద్దరు పిల్లలు చనిపోయారు నా భర్త కూడా చనిపోయాడు నాకు ఏదన్నా షాప్ కానీ ఏదన్నా పెట్టిస్తే బతుకు తెరు చూసుకుంటానండి ముస్తఫా గారేనండి గుంటూరు రామరెడ్డి తోట 4 లైన్ మాది అండి అంటే వచ్చారండి వస్తే ఇప్పుడు జనం నిండిపోయి ఉన్నారండి మేము వెళ్ళి అడగతాను కూడా అడిగాము అడిగితే ఏముంది ఓట్లు వేయండి అని చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడు రోజా గారు ఓట్ల కోసం విజయవాడలో ఉండడం తిరుగుతుంది మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మేమా అని చెప్పి అన్నారు ఫేస్బుక్లో ఎవరో మెసేజ్ చేశారు అది వీడియో చూసాం మేము ఓట్ల కోసం అప్పుడు గుర్తు రాలేదండి ఎస్సీ ఎస్టీ అని గుర్తు రాలేదా అప్పుడు మొత్తం పోసుకున్నారుగా అప్పుడు గుర్తు రాలేదా మీరు ఈ క్యాస్ట్ మాది ఆ క్యాస్ట్ అని అదే అప్పుడే ఓట్లు అప్పుడే చెప్పొచ్చు కదా మేడం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు మీలాంటి అంటే మహిళలకు ఏమైనా సంరక్షణ లాంటిది ఏమైనా చర్యలు చేపడుతున్నారా ఏంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా మాకేం అభివృద్ధి చేయలేదండి మేము కూలి పని చేసుకోవాలండి మేము కూలి పని చేసుకుంటేనే తినాలా లేకపోతే లేదా అండి ఏదైనా చిన్న ఆర్థిక సహాయం చేస్తే చిన్న వ్యాపారం చేసుకుంటాను అవునండి నేను ఏదైనా వ్యాపారం చేసుకున్నా నాకు ఒక పిల్లోడు నాకు ముగ్గురు పిల్లలు చనిపోయారు ఒక బాబే ఉంది నాకు నాకు ఏదన్నా హెల్ప్ చేస్తే సహాయం బాగుంటుందని నేను అనుకుంటున్నాను నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వీడియోస్ రావు ఏమి రావు మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు రావాలి కదా ఎవ్వరు లేరు మా గవర్నమెంట్ నుంచి సహాయం కూడా ఏమి అందలేదు